బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఈ శని వల్ల అంటే మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి పరిహారం ఏంటంటే అసలు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ శని వక్రగతి శని వక్రగతి అంటే ఇక్కడ తిరోగమనం అంటాం మనం ఏదైతే కుంభరాశిలో శని వక్రగతి ఏర్పడటం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని కొన్ని మిశ్రమైన ఫలితాలు బాగుండటం బాగలేకపోవటం కొన్ని జరుగుతూ ఉంటాయి సహజంగా వక్రగతి అంటే ఇక్కడ రెట్రోగ్రేడ్ అంటాం మనం అంటే మామూలుగా డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్లో ఉన్నట్టుగా అర్థం అంటే జూన్ ముప్పైవ తారీఖు నుంచి నవంబర్ పదిహేను వరకు కూడా శని వక్రగతిలో కుంభరాశిలో సంచారం జరుగుతుంది ఈ కుంభరాశిలో సంచారం జరుగుతున్నప్పుడు సహజంగా ఏమిటనంటే ఐదు గ్రహాలకి మాత్రమే పంచగ్రహాలకు మాత్రమే వక్రస్థితి అనేది ఏర్పడుతుంటుంది అందులో కుజుడు బుధుడు శుక్రుడు అలానే గురువు శుక్రుడు శని ఐదు గ్రహాలకు ఏర్పడుతుంది సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది ఉండదు దానితో పాటు రాహుకేతువులకు కూడా ఇక్కడ ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలో ఉంటారు అంటే ఐదు గ్రహాలకి మాత్రమే వక్రస్థితి అని ఏర్పడుతుంది అంతరిక్షంలో ఒక రెండు గ్రహాలు పరిభ్రమణం చెందుతూ ఉండగా రొటేట్ అవుతుండగా ఒక గ్రహం హఠాత్తుగా దాని యొక్క వెలాసిటీ అంటే వేగం అనేది తగ్గుతుంది అది భూమి మీద నుంచి చూసిన వాళ్ళకి అది వెనక్కి పెడుతున్నట్టుగా మనం భావిస్తాం నిజంగా అయితే వెనక్కి వెళ్ళటం కాదు దాని యొక్క వేగం తగ్గుతుంటుంది మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ గ్రావిటేషన్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తి అనేది మన మీద పడుతుంది కాబట్టి మనం వక్రస్థితి పొందినప్పుడు ఎలాంటి ఫలితాలు తీసుకోవాలి అంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మనం చూస్తాం ఇక్కడ మిథున రాశి వాళ్ళకి మనం చూస్తే ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు వక్రస్థితిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఇక్కడ మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి సహజంగా ఏమిటంటే భాగ్యస్థానంలో శని ఉన్నాడు అంటే స్థితి యొక్క ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే వెనక్కి రావటం అంటే ఏంటంటే వెనక్కి వచ్చే ఫలితాలు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి సహజంగా గోచార రీత్యా ఏమిటంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు వక్రగతి వచ్చేటప్పటికల్లా కొన్ని విభిన్నమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి సహజంగా అంటే మూడు ఆరు పదకొండు స్థానం సుఫలితాన్ని ఇస్తారు అది డైరెక్ట్గా ఉంటాయి వక్రస్థితిలో ఉన్నప్పుడు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అంటే వెనక రాశిని తీసుకునేటట్టుగా దాని యొక్క భావంలో ఉండే ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక్కడ అష్ట ఏదైతే మనకి వీరికి వచ్చేటప్పటికల్లా నవమ స్థానంలో శని ఉన్నాడు ఎనిమిదవ స్థానం యొక్క ఫలితాలు వచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి దానిలో ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉండటం అలానే పెళ్లి పనులు అంటే వివాహానికి సంబంధించిన పనులు పూర్తి అయ్యే అవకాశాలు శుభ కార్యక్రమాలు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం ఒకటి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ప్రయాణాలు చేయటం తీర్థయాత్రలు విందులు వినోదాల్లోకి వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి అలానే వ్యాపారం పెంచుకునే ప్రణాళికలు వేస్తుంటారు అంటే ఒక ఎస్టిమేషన్ వేస్తారు అంటే నేను ఒక బిజినెస్ చేయాలి ఆ బిజినెస్ మీద నేను ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి నేను ఒక బిజినెస్ డెవలప్ చేసుకోవాలి జీవితంలో లైఫ్లో నేను ముందుకు వెళ్ళాలి అంటే ప్రణాళికలు నెరవేరే అవకాశాలు ఉంటాయి ప్లానింగ్ ప్లానింగ్ అంటే ఒక ప్లానింగ్ చేసుకొని ముందుకు వెళ్తుంటారు ఆ ప్లానింగ్లో కూడా సోదరుల యొక్క మద్దతు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే కుటుంబంలో శుభ కార్యక్రమాలు అంటే ఫ్యామిలీ పరంగా ఉండేది ఏదైతే ఉంటుందో రిలేషన్ దగ్గర రిలేషన్ ఉంటుంది ఆ దగ్గర రిలేషన్లో కూడా సంబంధ బాంధవ్యాలు రావటం ఒకటి బట్టలు కొనుగోలు చేయటం అంటే ఏదైతే క్లాత్ అంటే దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉద్యోగంలో మార్పులు మరొక దే మరొక ప్రదేశానికి వెళ్ళటం అంటే స్థాన చలనము స్థాన భ్రంశము అని అంటారు అంటే స్థాన చలనం అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్ఫర్ కావటం ఒకటి ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో కొంత లాభాలు అంటే ఎక్స్పోర్ట్ ఇన్పోర్ట్లో ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటారో ఇంపోర్ట్ చేస్తుంటారో దానిలో బాగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అది ఎగుమతి దిగుమతి వ్యాపారంలో మంచి ప్రాఫిట్స్ అలానే తల్లి యొక్క అనుబంధం అంటే ఎవరైతే మదర్ ఉంటారో మదర్ యొక్క సపోర్ట్ తోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే బిజినెస్లో అనుకోవచ్చు ఎంప్లాయ్మెంట్ అనుకోవచ్చు ఏదైనా సరే వాహన సౌక్యం వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు వాహనం మీద ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానితో పాటు కొంత ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటాయి అంటే ఎక్స్పెండిచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి మిథున ఆ మిథున రాజు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాం ఒక బిజినెస్ చేస్తున్నాం మనం తొందరపట్టం ఎందుకు నిర్ణయం తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు అంటే ఇక్కడ అష్టమం యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే ఆర్థిక ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడిగేసి పది మంత్రులతో మనం కన్సల్ట్ అయ్యి చేస్తే బెటర్ లైఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదృష్టం కలిసి రావటం వీళ్ళకి అలానే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఆపోజిట్ పర్సన్స్ కొంతమంది ఉంటారు ఆపోజిట్ పర్సన్స్ ఎలా ఉంటారు మనని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి దానితో పాటు ఉద్యోగ వర్తక వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు బాగుంటాయి అలానే సవాళ్ళని ఎదుర్కొనే అవకాశాలు పోటీ పరీక్షల్లో విద్యార్థులు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే పోటీ పరీక్షల్లో విద్యార్థులు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలానే స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశం ఒకటి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా కొన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళు ఒక అంతా కూడా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అంటే ఆచితూచి అడుగు వేయాలి నిర్ణయం తీసుకునేటప్పుడు మటుకు డిసైడ్ అయ్యేటప్పుడు మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే వీరికి సంబంధించిన పరిహారం ఏంటంటే అసలు మిథున రాశి వారికి తప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుని మానసిక స్థితి అనేది అనుకూలంగా ఉండాలి చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి చంద్రగాయత్రి మంత్రం ఉంటుంది అమృత అమృతతత్వాయుధమే తన్నో చంద్ర ప్రచోదయాత అనేది బియ్యం దానం చేయటం ఒకటి తెల్లని వస్త్రాన్ని దానం చేయటం ఒకటి దానితో పాటు శివాలయ ప్రదర్శన చేయటం అనేది చాలా మంచిది ఇలా చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం అంటే మానసిక స్థితికి ఎప్పుడు కూడా చంద్రుని ఆరాధన చేయాలి దానికి మళ్ళీ శ్లోకం కూడా ఉంటుంది దదీశంఖ తుషారాభం క్షీరోధారణో సంభవం నమామి శశినం సోమం శంభురముఖ భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే అవకాశం జరిగే అవకాశం మంచి పరిహారం తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి